వస్తాను ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఏమంటారు, అసలు రాజకీయం ఇప్పుడు ద్విముఖ పోటీ ఉంటుందా, బహుముఖ పోటీ ఉంటుందా? దుబ్బాక రిజల్ట్ ధైర్యం బీజేపీకి, అదే సందర్భంలో అది అసలు పనే చేయదు పాలపొంగు అనుకుంటోంది టీఆర్ఎస్. ఇంకోవైపున మిత్రపక్షాలు అలాగే శత్రుపక్షాలు, ఈ అన్నిటి ఈక్వేషన్స్ ఎలా అవుతాయి? వ్యూహాలు మధ్య ఏ ఎన్నికలైనా వ్యూహాలు, దానికి ప్రతి వ్యూహాలు ఉంటాయి. అధికార పక్షం ఒక వ్యూహం కూడా ఉంటుంటే ప్రతిపక్షం దానికి ప్రతి వ్యూహం పొందుతారు. ఇప్పుడు సైలెంట్ గా ఉన్న జనసేన ఇప్పుడు ఉన్నటువంటి రంగంలోకి వచ్చింది. తెలుగుదేశం కూడా సైలెంట్ గా ఉన్నది, ఇప్పుడు రంగంలోకి వచ్చింది. అంటే ఈ రెండు పార్టీలు ఓటర్ని చీల్చడానికి వచ్చాయా? అది బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందా? నిజంగా చిత్తశుద్ధితో పోటీ చేస్తున్నారా? ఇది చర్చనీయాంశమే. ఇక్కడ ప్రజా జీవనంలో గత 5-6 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ లో కనిపించినంత విధంగా ఉన్నాయి తప్ప, ఏదో ఉన్నాయంటే ఉన్నాయని, ఏదైనా పోరాటంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీని గట్టిగానే పోటీ చేసి గట్టిగా పోరాటం చేస్తూ వస్తుంది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. తర్వాత బీజేపీ కూడా బండి సంజయ్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఆయన కొంచెం హార్ష్గా అటాక్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, గట్టిగా నిలబడగలుగుతుంది టీము అని. మన యూనిటీగా వాళ్ళు పోటీ కార్యక్రమాలు పాల్గొనటము, బీజేపీలో కూడా గ్రూప్ తగాదాలు లేకుండా ఒక యూనిటీ అక్కడ చూపించడం వలన ప్రజల్లో కొంత విశ్వాసం కలిగింది. సరే మనం ఇక్కడ ఏమైందంటే, అధికార పార్టీ అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా అధికారంలో ఉన్న వాళ్ళను ప్రజల్ని రకరకాలుగా బెదిరింపులతో వేధించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ. అందువలన భయంతో చాలా మంది ఉంటారు ఓటర్లు, అధికార పార్టీని ఎందుకు వ్యతిరేకించాలి, లోకల్ లీడర్స్ ఉన్నారు వీళ్ళు మనకు అవసరాలను ఎవరు కలుపుతారు. ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీకి ధైర్యం ఇచ్చే విధంగా ముందుకు వస్తుందో, ఇవాళ బెంగాల్లో ఏంటి పరిస్థితి అంటే, ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, ఎక్కడో 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉన్న బీజేపీ ఇవాళ కాంగ్రెస్ కనుమరుగు పోయి మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ వరకు ఎందుకు రాగలిగిందంటే, బీజేపీ అక్కడ ప్రజలకి ధైర్యం ఇచ్చింది. ఏదైతే సిపిఎం పార్టీ వాళ్ళు బెదిరించుతూ ప్రజల్ని పరిపాలన చేశారో, ఏదైతే మమతా బెనర్జీ కూడా అదే ధోరణికి వెళ్ళిందో, దాన్ని ఎదుర్కొన్నారు. చాలా మంది కార్యకర్తలు చనిపోయారు. అంటే ప్రజలకి ఒక ధైర్యం ఇచ్చే నాయకుడు కావాలి. మనకు పని కావాలంటే ధైర్యంతో వీళ్ళు పనిచేస్తారు. బెదిరించే వాళ్ళు, బెదిరించి వాళ్ళు స్వార్థాలు చూసుకునేటువంటి నాయకులకు ఇవాళ కోరుకోవటం లేదు ఎవరు కూడా. బెదిరిస్తే ఏంటంటే భయపడితే. ఇక్కడ ఒక పాయింట్ లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఒకటేంటంటే ఇప్పుడు పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ అయితే ఒక యాంగిల్, ఇప్పుడు జనసేన ఓటర్ అయినా తెలుగుదేశం ఓటర్లు అయినా ఇదివరకు వీళ్ళంతా కూడా బీజేపీ ఇంటర్లింక్డ్ అయ్యారు. ఇప్పుడు టఫ్ ఫైట్ టైంలో ఆ ఓటర్లు ఎవరికి వాళ్ళు ఓట్లు వేసుకుంటే అప్పుడు బీజేపీని ఎలా గెలుస్తుందని నమ్ముతారు జనం? నేను అనుకుంటున్నాను, అంత మీరు ఇందాక చెప్పినట్టు ఓటర్లు అంత తెలివి తక్కువగా ఏమి ఉండదు, తెలియపరలేదు. ఎందుకంటే జనసేన అభ్యర్థి, ఇప్పుడు జనసేన అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ముగ్గురు ఉన్నారనుకోండి, ఒకవేళ రేపు జనసేనకు బీజేపీకి మధ్య పూర్తిగా సంయుక్త జరగకుండా ఎవరికి వాళ్ళు పోటీ చేద్దామని వాళ్ళ వ్యూహంలో భాగంగా చేశారనుకున్నాము, ప్రజలు అర్థం చేసుకుంటారు కదా ఖచ్చితంగా అక్కడ ఎవరికి ఓటు వేయాలని. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు పడదు, జనసేనకు పడదు, అక్కడ బీజేపీగా పడుతుంది. ఎందుకంటే ఓడిపోతారు వాళ్ళని తెలుసుకుంటుంది, అక్కడ క్లారిటీ ఉంటుంది ఓటర్స్ కి. అయితే ఇక్కడ నేను ప్రధాన సమస్య ఏం చెప్పానంటే, పోలింగ్ శాతం, మన మిత్రుడు చెప్పిన పోలింగ్ శాతం ఖచ్చితంగా పెరిగితేనే బీజేపీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కాబట్టి ఏ విధంగా వీళ్ళు పెంచుకోగలుగుతారు? గత ఎన్నికల్లో అనుభవం చూస్తాను, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లనే రాత్రి కొనేశారు, బెదిరించారు, కొనేశారు, రెండు 3 రకాలు జరిగాయి. అక్కడికి వెళ్ళి ఈ పోలింగ్ లో బీజేపీ ఏజెంట్ ఎక్కడున్నాయంటే, బీజేపీ ఏజెంట్ లేడు, కాంగ్రెస్ ఏజెంట్ ఉన్నాడంటే లేడు, మళ్ళీ టీఆర్ఎస్ ఏజెంట్లే ఉన్నారు. కాబట్టి ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుంది, సైక్లింగ్ జరిగింది.
సైక్లింగ్ జరిగింది. అంటే వేసిన వాళ్ళే మళ్ళీ రావటం, పోలింగ్ ఆఫీసర్ వీళ్ళు 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 మేనేజ్ చేయటం, వేసిన వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కరు 5 ఓట్లు 10 ఓట్లు వేయటం. అంటే అప్పుడు బటన్ నొక్కేది కాబట్టి జరిగింది. ఇప్పుడు ఇంకా బ్యాలెట్ పేపర్కి పోయారు. అసలు బ్యాలెట్ పేపర్కి ఎందుకు పోయారండి? ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను కూడా మున్సిపాలిటీలు అయిపోయి జిహెచ్ఎంసీలు విలీనం చేసి ఇవాళ అక్కడ గ్రామీణ వాతావరణమే ఉంటుంది. ఆ విలేజ్ కూడా ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది, జిహెచ్ఎంసీలో ఉంది, కానీ విలేజ్ అది. అక్కడ బ్యాలెట్ పెడితే ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ ఎవరు ఏ పార్టీ ఏజెంట్లు ఎవరికి ఏ పార్టీకి బలం ఉంటుందో ఆడు ఇంతకుముందు గతంలో రెగ్యూల్ చేసుకోవడమే కదా. అంటే మీరు ఎందుకు ఆ వ్యూహానికి వెళ్ళిపోయారు? ప్రజల్లో చైతన్యం ఉంటే రెగ్యూల్ కూడా అనుకోవచ్చు. ప్రజలు వెళ్ళి క్యూలో నిలబడ్డారనుకోండి, రెగ్యూల్ చేయలేరు. ఎప్పుడు రెగ్యూల్ జరుగుతుంది? మా మధ్యాహ్నం ఏమైనా మిగిలిన ఊరుంటే వేసుకునే ప్రయత్నం చేసుకుంటారు. ఏ పార్టీ వాళ్ళకి అక్కడ బలం ఉంటుందో వాళ్ళు ఏజెంట్లు తరమేస్తారు, కొడతారు, లేదంటే డబ్బులు ఇచ్చి కొంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మొత్తం కలగలిపి వ్యూహాలు ప్రతి వ్యూహాలను ఫైనల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడించాలి, అది మనకి మనకి ఇన్ని యుద్ధాలు ఇబ్బంది పెట్టారు అని భావించి ఈవెన్ పేదల బస్తీల్లో కూడా జనం బయటకు వస్తే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఎక్సబిషన్ ఓట్లతో మేము పదవి సంపాదించుకుంటాం, మేయర్ పదవి అనుకుంటే సంపాదించుకోవచ్చు. ఫైనల్ గా అధికార పార్టీకి అనుకూలమే కావచ్చు. ఏది ఆ యొక్క ఎక్స్ ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఓట్లు ఎంపీల ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అక్కడ మేయర్ పదవి అధిష్టానం కావడం ఎవరికి వచ్చిందనే కానీ ఇక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి ఏ పార్టీకి, ప్రజలకు అభిప్రాయం ఎలా ఉంది, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. కరెక్ట్ పాయింట్, అది గమనించాలి.